శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని నోటికొచ్చింది ఏదో ఒకటి చెప్పేస్తే ఆ టైంలో మేధావి అయిపోతామన్నటువంటి కోణంలో కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారాల వల్ల ఏయి పడతాయి వాడేటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు ప్రభుత్వాలు చివరికి ప్రతిదానికి ఎలర్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది క్లోరోక్విన్ అనేటువంటిది కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా అది వాడితే ఈ కోవిడ్ రాదు అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేసినటువంటి వేళ ప్రభుత్వం దానికి ఆన్సర్ చేసి జాగ్రత్త పడమంది హైడ్రాక్సిక్లోరిక్విన్ వినియోగిస్తే కరోనా రాదనేటువంటి భావన కొన్ని పత్రికల కథనాల్లో వెళ్ళింది ఇది వాస్తవం కాదు సాధారణ వ్యక్తులు ఎవరు కూడా ఈ మందుని వాడకూడదు దుష్పరిణామాలకు దారితీస్తుంది ఈ ఇది సోకినటువంటి మహమ్మారి సోకినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ మందుని వాడాలని అఖిల భారత వైద్య పరిశోధన మండలి స్పష్టంగా చెప్పింది ఇది కూడా ప్రత్యామ్నాయం మాత్రమే అంతేకాకుండా ఈ వ్యాధి సోకినటువంటి వాళ్ళకి సేవలు అందిస్తున్నటువంటి వైద్యులకి సిబ్బందికి ముందు జాగ్రత్తగా మాత్రమే దీన్ని వాడుకోమన్నారు ఇది పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే దీన్ని పాటిస్తారు దీనివల్ల ఇది వ్యాప్తి చెందకుండా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడితే సరిపోతుంది అన్నటువంటి భావన ప్రజల్లోకి తీసుకువెళ్ళద్దు అని విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది ఇంకో పక్కనే హైడ్రాక్సిక్లోరోక్విన్ కేవలం నిపుణుల పర్యవేక్షణలో వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇస్తారు ఇది వ్యాధి సోకినటువంటి వాళ్ళకి వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నటువంటి వాళ్ళకి పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటుంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు వాడద్దు ఎలా పడితే అలా వాడద్దు అన్నటువంటి సలహా ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసింది అయితే వీటినే ఇక్కడ వాడుతున్నారన్నటువంటిది అయితే ఈ ప్రకటన ద్వారా కూడా ధృవీకరణ అయింది కాకపోతే అది పబ్లిక్ ఎవరు పడితే వాళ్ళు వాడద్దు అనేటువంటి సూచన ద్వారా ఇక్కడ ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి